ప్రైస్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభు యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదిన మీ అందరి కోసం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. మరొక దినాన్ని మా అందరి జీవితాల్లో ఇచ్చినందుకే వందనాలు ప్రభువా. ఈ దినం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మా ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విలువైన మాటలతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని దర్శించమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 95:7. నేడు మీరు ఆయన మాట నంగీకరించినడల ఎంత మేలు. సామ్స్ చాప్టర్ 95:7. టుడే ఇఫ్ యూ విల్ హియర్ హిస్ వాయిస్. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడను గాక, ఆమేన్. యుదయకాల సమయంలో దేవుడి మాటని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా అండి? మరి దేవుడి మాటను మనము అంగీకరిస్తే మన జీవితంలో అది క్షేమము, మన జీవితంలో అది ఆశీర్వాదకరం. మరి అంగీకరిస్తున్నామా లేదా? దేవుడి మాట వింటున్నామా లేదా? క్రైస్తవ జీవితం అనేది అంత సులువు కాదండి. క్రీస్తు కోసం మరణించడం అన్నా ఈజీ, కానీ క్రీస్తు కోసం బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే ప్రతిరోజు కూడా సిలువనెత్తుకొని దేవుని వెంబడించాల్సి వస్తుంది. ప్రతిరోజు కూడా సిలువ అంటే శ్రమలకి సాదృశ్యంగా ఉంది, సిలువ అంటే కష్టాలకి సాదృశ్యంగా ఉంది. మరి యేసు ప్రభుని వెంబడించే వారు ఏం చేయాలంట, అనుదినం నీ సిలువెత్తుకున్నను వెంబడించండి అన్నారు. కాబట్టి సిలువ మోస్తున్నప్పుడు ఏం మోస్తున్నట్లు, శ్రమల్ని, కష్టాలని, ప్రతిదీ కూడా. మరి ఏదైతే యేసు ప్రభు ఈ లోకంలో పొందుకున్నాడో అవన్నీ కూడా మనం కూడా అనుభవిస్తూ మోయాల్సి ఉంటుంది దేవుని యొక్క సిలువ. అయితే ఏసయ్య మోసిన సిలువకి మనం మోసిన సిలువకి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే ఏసయ్య లోక పాపం అంతా కూడా తన మీద మోసుకొని భరించాడు. అయితే ఇప్పుడు ఆ భారమైన సిలువలు మన మీద నుంచి తొలగించేసి దేవుడు యొక్క సిలువను ఎత్తుకొని నడవమంటున్నాడు. అంటే ఆల్రెడీ విజయంతో పాపాన్ని జయించినటువంటి ఆ యొక్క శక్తివంతమైనటువంటి దేవుడి ఆజ్ఞను, దేవుడి మాటను మనం పట్టుకొని ప్రతిరోజు కూడా దేవుణ్ణి వెంబడించమని చెప్తున్నాడు దేవుడు. మరి వింటున్నామా ఆయన స్వరాన్ని? చేస్తున్నామా ఆయన చెప్పినట్లుగా? దేవుడు ఏదైతే చెయ్యి అంటే చేస్తున్నామా, లేకపోతే వద్దు అంటే ఆగిపోయేవారుగా ఉన్నామా, ఉన్నామా లేదా అనేది మనకే తెలుసు కదండి. కొన్నిసార్లు దేవుడు ఈ పాపము చేయొద్దు అని చెప్తాడు, ఈ సలానికి వెళ్ళొద్దు అని చెప్తాడు. అలాంటప్పుడు మనము వెళ్తున్నామా, లేకపోతే ఆగిపోతున్నామా, లేకపోతే ఈ ఫ్రెండ్స్ మంచి వాళ్ళు కాదు, వీళ్ళ స్నేహం నుంచి నువ్వు దూరంగా ఉండు, ఈ వ్యక్తితో నువ్వు గడపొద్దు, ఈ వ్యక్తితో నువ్వు మాట్లాడకు అని దేవుడు చాలాసార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు మనం పాపంలో పడిపోతూ ఉన్నప్పుడు. అయితే వాటికన్నిటికి మనం లోబడుతున్నామా లేదా అనేది మనం చాలాసార్లు గ్రహింపు లేకుండానే మనం దేవుడి మాటను త్రోసి పుచ్చుతున్నాము అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు దేవుడు మనకి. బైబిల్లో బిలాము అనే ప్రవక్త ఉన్నాడండి. మరి ఈ ప్రవక్తకున్న స్పెషాలిటీ ఏంటంటే, మరి ఇతను దీవిస్తే ఆ ప్రజలు దీవించబడతారు, ఇతను శపిస్తే ఏదైనా కూడా శపించబడుతుంది అన్నమాట. సో అలాంటి గొప్ప వరాన్ని ఈ ప్రవక్తకి దేవుడిచ్చాడు. మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మరి కానాను ప్రాంతంకి వెళ్తున్న సమయంలో, ఈ మోయాబు ప్రాంతాన్ని దాటుకుని వెళ్తున్న సమయంలో, మరి ఆ యొక్క మోయాబు దేశపు రాజు అయినటువంటి బాలాకు ఏం చేస్తాడంటే, మరి ప్రవక్త అయినటువంటి బిలాము దగ్గరికి మనుషుల్ని పంపించి, మరి ఇక్కడ ఒక గొప్ప సమూహము, ఒక ప్రజలు బయలుదేరుతున్నారు మన దేశంలో నుండి, వాళ్ళను శపించడానికి రావాలి అని చెప్పేసి బిలాంకి మరి వర్తమానం పంపిస్తాడు. అయితే బిలాము దేవుడి దగ్గర ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినాడు. ప్రభా, మేయోబు రాజు నా దగ్గరికి ఇట్లా మనుషులు పంపించాడు, ఒక జనం ఐగుప్తులో నుంచి వెళ్ళి మరి ప్రాంతం దాటుతున్నారంట, వాళ్ళని క్షపించమని, నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు దేవుడు ఇక్కడ బిలాంతో ఒక మాట మాట్లాడుతున్నాడండి. సంఖ్యాకాండము 22:12 చూద్దాం. అందుకు దేవుడు, నీ వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజల్ని శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. బిలాంతో ఏం చెప్తున్నారు దేవుడు, నువ్వు వెళ్ళకూడదయ్యా, ప్రజల్ని క్షపించకూడదు. ఎందుకు తెలుసా, వారు ఆశీర్వదించబడిన వాళ్ళు, వాళ్ళు దేవుని పిల్లలు, దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు, దేవుడు ఎట్లా శపిస్తాడు వాళ్ళని. కాబట్టి నువ్వు నీతో నీ దగ్గరకు వచ్చినటువంటి ఆ యొక్క మోయాబు రాజు యొక్క మనుషులతో కూడా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని దేవుడు చెప్పేశాడు ఇక్కడ బిలాంకి. అయితే పొద్దున్న లేచిన తర్వాత మరి బిలాము ఆ యొక్క మోయాబు రాజు మనుషులు చెప్తాడు, దేవుడు నన్ను వద్దన్నాడు కాబట్టి నేను మీతో కూడా రాను అని చెప్పి. అయితే మళ్ళీ ఆ యొక్క మనుషులు వెళ్ళి రాజుకి చెప్తారనమాట, బిలాం మాతో కూడా రాలేదు అనేసి. సో అప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఇతనికి ఇంకా ఏమన్నా మంచి బహుమానాలు ఇవ్వాలేమో, లేకపోతే ఇంకా ఈ వీళ్ళకంటే కూడా మంచి గనుల్ని పంపిస్తే వస్తాడేమో అని చెప్పి మళ్ళీ పంపిస్తాడు.
మళ్ళీ దేవుడి దగ్గర మరి వెళ్ళి బిలాం అదే ప్రార్థన చేస్తాడు, దేవుడు మళ్ళీ అదే చెప్తాడు వెళ్ళకూడదు అనేసి. అలా 2 టైమ్స్ బిలాం వెళ్ళాడు. మళ్ళీ 3rd టైం ఇంకా గనులైన వాళ్ళని పంపించినప్పుడు మళ్ళీ పోతాడు బిలాం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ రోజు రాత్రి మళ్ళీ దేవుడిని చెప్తాడు తెలుసా, ఇదే 20వ వచనంలో. ఆ రాత్రి దేవుడు బిలామును వద్దకు వచ్చి, ఆ మనుషులు నిన్ను పిలవచ్చినడలా నువ్వు లేచి వారితో వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పిన మాట చెప్పునే నువ్వు చేయవలనని అతనికి సెలవిచ్చాను. 3వసారి దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు సరే వెళ్ళు అని చెప్పాడు దేవుడు. మరి ఉదయంనే గాడిదలు గంతలు కట్టుకొని పోతున్నాడు. మరి దారిలో బిలాము ఏమని ఆలోచించాడో, లేకపోతే తన మనసులో ఏమైతే ఆలోచన కలిగి ఉన్నాయో అవన్నీ దేవుడికి తెలుసు కదండి. మన మనసులో ఏం జరుగుతున్నాయో అవంతా కూడా దేవుడికే తెలుసు, మనుషులకి ఎవరికీ తెలియదు. అయితే మరి దేవుని యొక్క కోపము బిలాం పైన రగులుకుందంట. మార్గంలో వెళ్తున్నప్పుడే దేవుని దూత అతను చంపడానికి ఖడ్గం పట్టుకొని నిలబడితే, బిలాం ఎక్కినటువంటి గాడిద దేవుని దూతను చూసి తప్పించుకొని పక్కపక్క మార్గంలో పోతుంది. ఒక చోటికి వెళ్ళిన తర్వాత ఒక 2 గోడల సందులోకి పోయి మరి బిలాం యొక్క కాలు అదుముకుపోతుంది అనమాట. సందులో పోయినప్పుడు ఇంకా కోపం వచ్చి గాడిదను కొట్టినప్పుడు గాడిద మాట్లాడుతుందండి బిలాంతో. సరిదే 10వ 30వ వచనం చూద్దాం. అందు గాడిద, నేను నీ దానమీద మొదలుకొని నేటి వరకు నువ్వు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఇప్పుడు నీకు ఇట్లు చేయట కద్దు అని బిలాముతో అనగా అతడు లేదనను. అంతలో యహోవా బిలాము కళ్ళు తెరచను గనుక దూసిన ఖడ్గం చేత పట్టుకుని త్రోవలో నిలిచిన యహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా, యహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిద నీ వేళ కొట్టితి విదిగో, నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. మరి గాడిదతో మాట్లాడించవలసిన పరిస్థితి వచ్చింది మరి దేవుడికి బిలాము యొక్క ప్రవక్తతో. చూడండి, కొన్నిసార్లు మనం దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే విషయంలో మరి తప్పిపోయే వారుగా ఉంటాము. ఇక్కడ గాడిద చూడగలుగుతుంది దేవుని యొక్క దూత వచ్చి నిలబడి ఉండేది, కానీ బిలాం చూడలేకపోతున్నాడు. ఎందుకు అంటే బిలాం మైండ్లో అంతా కూడా ఏం నింపుకున్నాడు తెలుసా, రాజు దగ్గరికి పోతే నాకు ఈ బహుమానాలు ఇస్తానన్నాడు, ఇంత డబ్బిస్తానన్నాడు, అంత డబ్బిస్తానన్నాడు, నన్ను ఎంత గణపరుస్తాడో అని ఇలాంటి ఆలోచనలతో నింపబడినాడు. కాబట్టి దేవుడు కనిపించట్లేదు, దేవుడు స్వరం వినిపించట్లేదు అతనికి. అతని ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అందుకే దేవుడికి కోపం వచ్చింది. అయితే దేవుడు గాడిదతో కూడా మాట్లాడించాడు. ఆ తర్వాత బిలాము కన్నులు దేవుడు తెరిచినప్పుడు దేవుని దూతను చూడగలిగాడు. 34వ వచనంలో చూద్దాం. అందుకు బిలాము, నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనకకు వెళ్ళదునని యహోవా దూతతో చెప్పగా, యహోవా దూత, నీవు మనుషులతో కూడా వెళ్ళుము, అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. సో ఇక్కడ మనకి బాగా అర్థమైపోతుంది కదా, మరి బిలాం దారంతా ఏం ఆలోచించాడు, తన మనసులో పాపం చేసిన ఒప్పుకుంటున్నాడు, అయ్యా నేను పాపం చేశాను, నేను వీళ్ళతో పాటు వెళ్ళడం తప్పైతే నేను వెనక్కి వెళ్ళిపోతాను అన్నప్పుడు దేవుడు మళ్ళీ అతనితో మాట్లాడుతున్నాడు, వెళ్ళు కానీ నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి అని చెప్పి పంపిస్తాడు అనమాట. చాలాసార్లు బిలాము మనస్తత్వం మనలో కూడా వస్తుందండి. దేవుడు చేయమన్నది చేయటానికి చాలాసార్లు ఇష్టపడం. ఇక్కడ బిలాంకి డబ్బుల కోసము ఘనత కోసము మరి దేవుడి దగ్గరికి పదే పదే వెళ్ళి నేను పోతాను అన్నట్లుగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి లాస్ట్కి దేవుడు సరే వెళ్ళు కానీ నేను చెప్పిందే నువ్వు చెయ్యాలి అని చెప్పినప్పుడు సరే అని బయలుదేరిన వ్యక్తి మనసులో మళ్ళీ ఏమేమో ఆలోచనలు వచ్చినాయన్నమాట. అంటే నేను ఆ జనులను శపిస్తే, ఆ జనులను శపించబడిన వాళ్ళైతే రాజు నాకు ఇంకా ఎక్కువ గణపరుస్తాడు కదా, ఇలాంటి ఆలోచనలతో వెళ్ళాడు. కాబట్టి దేవుడు అవన్నీ చూసి వెంటనే బిలాంని మార్గం మధ్యలోనే సరిచేశాడు. ఒకవేళ గాడిదగానే మరి దూతం చూసి పక్కకు తప్పించుకోకుండా వెళ్ళిపోకుండా ఉండింటే మాత్రం ఆ రోజు అక్కడే మరి బిలాము దేవదూత చేత చంపబడి ఉండేవాడేమో. ఒక గాడిదకి దేవుడి యొక్క మరి కార్యాలు అర్థమవుతున్నాయి, దేవుని యొక్క దూతాన్ని చూడగలుగుతుంది, కానీ ఒక దేవుని ప్రవక్త చూడలేకపోతున్నాడు అంటే అనేక సార్లు ఈ పాపం అనేది మనల్ని దేవుడు స్వరం విననివ్వకుండా, దేవుడు చిత్తము చేయకుండా మనల్ని అడ్డుపడుతూ ఉంటుందండి. కాబట్టి పాపం మన జీవితంలో ఉన్నట్లయితే మనం దేవుడి ఇష్టాన్ని నెరవేర్చలేం. ఇదిగో పాపాన్ని ఒప్పుకున్నాడు బిలాం, నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు అన్నప్పుడు మరి దేవుడు స్వరాన్ని తిరిగి వినగలిగాడు, అలాగే దేవుడు చెప్పినట్లుగానే చేశాడండి. మరి ఇస్రాయల్ని శపించాలని ఎన్ని బలిపీఠాలు కట్టేసి మరి దేవుడికి బలి అర్పించినా కూడా ఒక్క శాప వచనం కాదు, అన్ని ఆశీర్వాద వచనాలే వచ్చినాయి. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగానే అక్కడ ఆ ప్రజల్ని దీవించాడు అనమాట. కాబట్టి మనం కూడా దేవుడి మాటను అంగీకరించడం చాలా శ్రేష్టం, దేవుడు ఏం చెప్తే అది చేయడం చాలా అవసరం. కొన్నిసార్లు దేవుడిని బలవెంత పెడతాము, దేవుడు వద్దన్నా కూడా పదే పదే అడిగి విసికిస్తాము, దాని ద్వారా నష్టాన్ని కొని తెచ్చుకుంటాం. కాబట్టి ఆ విధంగా ఉండకుండా దేవుడి మాటను అంగీకరించి దేవుని ఇష్టాన్ని చేసేవారుగా ఉండినట్లుగా దేవుడు మనందరికీ తన కృప చూపును గాక.
పరిశుద్ధులైన తండ్రి, మీరిచ్చిన మాటలన్నిటి కొరకు మీకు స్తోత్రాలయ్యా. నీ మాటను అంగీకరించి నీ చిత్తం చేయటం మాకు నేర్పించు. అలాంటి హృదయాన్ని మాకు ఇవ్వు. లోబడే మనస్తత్వాన్ని తండ్రి, ప్రభు మా జీవితాల్లో నీ మాటను అంగీకరించి జీవించటం ద్వారా మేలు పొందుకుంటాం తండ్రి. కాబట్టి బిలాం వలె మేము కూడా అనేక సార్లు మిమ్మల్ని బలవంతం చేస్తుంటాం నాయన. నీ మాట వినకుండా మా చిత్తం నెరవేర్చుకోవడానికి ఆ విధంగా మేము ఉండకుండా ప్రభు నీ చిత్తం ఏదైతే మా జీవితంలో ఉందో అదే మా జీవితాల్లో మేము చేయటానికి మా అందరికీ కృపనిచ్చి నీ వాగ్దానం నెరవేర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.